ఎంఎస్ఎంఈ అధికారులతో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు వెంకట సత్యవతి తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులను వారి సొంత వ్యాపారం నిర్వహించుకునే విధంగా ఎంఎస్ఎంఈ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తద్వారా వారు ఉపాధి పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పించే విధంగా యువకులను తీర్చిదిద్దేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను కోరారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి యువకులు దేశ జనాభాలో 40% మంది ఉన్నారని, అందరూ ఉద్యోగాలపై ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ది చెందాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు సమిష్టిగా గ్రూపుగా ఏర్పడి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని తద్వారా ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఎంఎస్ఎస్ఈ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉన్నతంగా అభివృద్ధి చెందాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. సమావేశాలలో మరి మన ప్రాంత వాసులకి మరి ఏం చేయాలి అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మరి ఈరోజు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో దానిలో నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులతో పార్లమెంటు నుంచి గవర్నింగ్ బాడీ మెంబర్గా నియమించబడిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఇండివిజువల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మంచి ప్రణాళికతో ప్రాజెక్ట్తో ఎవరైతే ఉత్సాహవంతమైన యువతలకి మన ఇండస్ట్రీ స్థాపించుకోవడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ ఇండస్ట్రీస్ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయని ఈరోజు అధికారులను రప్పించి మరి మాట్లాడటం కూడా జరిగింది. మరి నిజంగా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు అయితే మరి అద్భుతంగా ఉన్నాయి. దాని మీద ఒక మంచి అవేర్నెస్ మీటింగు మన ప్రాంతంలో మరి జరపడానికైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా మనం 3 ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అచ్యుతాపురం ఎస్సీజెడ్లో మనం ఒక టెక్నో సెంటర్ని ఈ మధ్యనే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. మరి సెంట్రల్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు వర్చువల్గా ఓపెన్ చేశారు. మరి నేను పార్లమెంటు సభ్యురాలుగా ఫిజికల్గా కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. సో మనకి అనకాపల్లిలో, అచ్యుతాపురంలో, నర్సీపట్నం కానీ మాడుగుల్లో కానీ మరి యువతని పిలిచి మరి స్థాపించుకొని మరి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూనే 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ గ్రామీణ ప్రాంతంలో మరి ఇవ్వడానికి రూపకల్పన చేయడం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. రెండవది, మరి మనం ఎప్పుడు కూడా మన రూరల్ ప్రాంతం మన భారతదేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. ఎప్పటి నుంచో మనది కులమతాలకు అతీతంగా మన వేద సంస్కృతి, అంటే భగవంతుడంటే ఒక నమ్మిక, అది హిందూ ముస్లిం క్రైస్తవ మతం అని కాదు, భగవంతుడు అనే ఒక సూపర్ న్యాచురల్ పవర్ని మనం విశ్వసించి మరి ఎవరి ధర్మానికి అనుసరించి వారు భగవంతుని మీద విశ్వాసం ఉంచి మంచి నడవడికతో మన సమాజం ఉండాలని చెప్పి మరి మనందరూ ఎప్పుడు కోరుకుంటాము. అయితే